మాట్లాడుతున్నప్పుడు కూడా మగవాళ్ళని మనకి ఎక్స్ప్రెషన్ ఉంది, బట్ వాట్ అబౌట్ ద ఫిమేల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్? వాళ్ళు అసలు ఎలాగ మగవాళ్ళకి కనుక సెక్స్ సంబంధించిన కష్టం ఉంటే సెక్స్ జరగదు, వాడు చేయలేడు. వాడికి ఇష్టం లేకపోతే సెక్స్ చేయలేడు, చేత కాకపోతే సెక్స్ చేయలేడు, సెక్స్ జరగదు. కానీ ఆడవాళ్ళకి సెక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా Sir, I have a question, sir. Actually, when we talk about sex or sexual health, it's all about men. ఎప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మగవాళ్ళని మనకి ఎక్స్ప్రెషన్ ఉంది, బట్ వాట్ అబౌట్ ద ఫిమేల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్? వాళ్ళు అసలు ఎలాగ వాళ్ళకి చాలామందికి అసలు వాళ్ళకి ఇష్యూ ఉందని కూడా తెలియకపోవచ్చు. సో దాన్ని ఎలా మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, అండ్ వాట్ ఆర్ ద వేస్ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ మనం ఇవ్వచ్చు? అంటే లైక్ ఎనీ సెంటర్స్ ఉన్నాయా ఎవరైనా, అంటే వాళ్ళకి కామన్గా కొంచెం, బికాస్ మెయిన్ మేల్స్ ఆర్ దే హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెస్, వాళ్ళకి చాలా యాక్సెస్ ఉంది, బట్ వాట్ అబౌట్ ద ఫీమేల్ ఇష్యూస్? వాళ్ళు ఎలా వాళ్ళది ఐడెంటిఫై చేసుకోవాలి? ఒకవేళ ఐడెంటిఫై చేసుకున్నా చాలామంది బయటికి రాలేరు, సో వాళ్ళకి ఏంటి, వాట్ ఆర్ ద మీన్స్ అండ్ వేస్ ఆఫ్ ఓవర్కమింగ్ ఇట్? మీరు అడిగింది పర్టినెంట్ క్వశ్చన్. దానికి ఏమిటంటే, మన వాళ్ళందరూ ఏదైనా సరి చేసుకోవడానికి వచ్చేది ఏమిటి, జబ్బు వచ్చినప్పుడు సరి చేసుకుంటారు అంతే. జబ్బు వచ్చినప్పుడు మాత్రమే సరి చేసుకుంటారు, ఈ మిగతా దాని దేనికి పట్టించుకోరు. పిల్లలు కలుగుతున్నప్పుడు పిల్లల కోసం ట్రీట్మెంట్కి వస్తారా, సెక్స్ జరిగేటప్పుడు ట్రీట్మెంట్కి వస్తారా, రారు. అంటే మన వాళ్ళందరికీ హెల్త్ అనేది నెగ్లెక్టెడ్ పార్ట్. మెడిసిన్ అవసరం వచ్చినప్పుడు మాత్రం మెడిసిన్, రెండింటికి వేరు ఉంటాయి, హెల్త్ వేరు మెడిసిన్ వేరు. అదేవిధంగా ఎందుకని ఫీమేల్ సెక్స్ ఇట్లా ఇంట్రెస్టింగ్గా చెప్తారంటే, ఒకటి, మగవాళ్ళకి కనుక సెక్స్ సంబంధించిన కష్టం ఉంటే సెక్స్ జరగదు, వాడు చేయలేడు. వాడికి ఇష్టం లేకపోతే సెక్స్ చేయలేడు, చేత కాకపోతే సెక్స్ చేయలేడు, సెక్స్ జరగదు. కానీ ఆడవాళ్ళకి సెక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, సెక్స్ మీద వ్యతిరేక భావన ఉన్నా చేయలేకపోవటం అనేది ఏం లేదు. అంటే నో అబ్జెక్షన్ ఇస్తే చాలు, మగవాళ్ళు ఇట్లా రావాలి, ఆడవాళ్ళు ఫ్లాట్గా ఉన్నా నో అబ్జెక్షన్ ఉన్నా కానీ ఏం పర్లే. అందుకోసమని ఆడవాళ్ళు సెక్స్ సంబంధించిన దాని గురించి ఎవరు రారు. అంటే అది ప్రాబ్లం ఇచ్చినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ప్రాబ్లం లేనప్పుడు ట్రీట్మెంట్కి ఎవరు రావట్లా, హెల్త్ కోసం ఎవరు రావట్లా, మెడిసిన్ అంటే తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు. అందుకని ఫీమేల్ సెక్షువల్ హెల్త్, నేను గైనకాలజిస్ట్ ఉండి సెక్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అయినా, నా దగ్గర కూడా 100 మంది వస్తే 5 మాత్రమే ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేది కూడా నొప్పి కోసమని. రెండోది, కోరిక లేదని భర్త తీసుకొస్తే, ఈ రెండే తను రాదు, ఈ రెండే కారణాలు. అంటే మిగతా అన్నీ వాళ్ళకి లేదా, అంటే దాంట్లో చిన్న మాట చెప్పడానికి కోసమని, డూయింగ్ సెక్స్, డూయింగ్ సాటిస్ఫాక్టరీ సెక్స్. ఫర్ డూయింగ్ సెక్స్ ఉమన్, ఈవెన్ ఇఫ్ షీఈస్ క్వైట్, ఈవెన్ ఇఫ్ షీ హ్యాజ్ ఎ ప్రాబ్లం, ఇట్ హ్యాపెన్స్. ఫర్ ఎ సాటిస్ఫాక్టరీ సెక్స్, నోబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ సాటిస్ఫాక్టరీ సెక్స్. అంటే ఇంతకుముందు దాకా ఎందుకు రాలేదంటే, ఇట్లానే సెక్షువల్ రైట్స్ మీరు పెట్టారు, రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ అన్నారు, దాన్ని కొద్దిగా మార్చారు ఇప్పటి నుంచి. రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అండ్ రైట్స్ అని వచ్చింది. అంటే రైట్స్, రైట్స్ అంటే వచ్చేసరికి ఏమైంది అంటే, నువ్వు సొసైటీ నిర్ణయం చేసిన విధంగా కాకుండా నాకు కావలసిన విధంగా చేయాలి. ఈ రైట్స్ వచ్చింది, ఈ లిటిల్ ఎడిషన్ కొత్తగా వచ్చేసింది ఇప్పుడు, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసింది. దాని తర్వాత రైట్స్ తర్వాత ప్లెజర్ అని కూడా వస్తుంది, రాబోతుంది నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. రైట్స్ అంటే ఏమిటి, దాంట్లో ఎవరితో ఉండాలా, ఉండకూడదా, మగవాడు మగవాడితో ఉండాలా, ఆడవాళ్ళతో ఉండాలా, మగవాడు మగవాళ్ళు ప్లస్ ఆడవాళ్ళతో ఉండాలా, ఇవన్నీ రైట్స్ కింద వస్తాయి. ఇప్పటిదాకా ఆడవాళ్ళు తన సెక్షువల్ రైట్స్ని ఉపయోగించుకునేవాళ్ళు కాదు, ఇక నుంచి ఉపయోగించుకోపోతున్నారు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.